సంస్కర్తలకు, మంచి హృదయం ఉన్న ప్రేక్షక మహాశయులకి, చిన్నపిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఏప్రిల్ 14 అనగానే చూపుడు వేలుతో మీరు ఎక్కడైనా చూడండి, భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా మార్గం చూపిస్తూ ఉంటాడు మహానుభావుడు అంబేద్కర్ గారు అటు అని. అంటే రాజ్యాంగం వైపు చూడండి అని చెప్తున్నాడు ఆయన. అదే నేను భావిస్తా, చూపుడు వేలుతో దేశాన్ని నిర్దేశించినటువంటి రాజ్యాంగకర్త ఆయన. రాజ్యాంగాన్ని రాశాడు, బ్రిటిష్ వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని మార్చి మనం భారతీయులు మనం ఎలా బ్రతకాలి అనేటువంటి ఒక అద్భుతాన్ని చూపించాడు. అనేక సనాతన ధర్మాల్లో నుంచి కొంతమంది బడుగు బలహీన వర్గాలకి ఏ ధర్మాలు హాని కలిగిస్తున్నాయో ఆ ధర్మాల్ని తొలగించి పుస్తకాలు రాశాడు మహానుభావుడు ఆయన. అలాగే సాంఘిక సంస్కరణలు అనేకం చేసిన సాంఘిక సంస్కర్త ఆయన. వాళ్ళ ఆయన పుట్టినరోజు నాడు మనం ఈ ఫెస్ట్ ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక పార్టీది కాదు, నాకు తెలుసు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ అద్భుతమైనటువంటి హృదయం ఉన్న మనుషులందరూ కూర్చుని ఇక్కడ దీనికి అజయ్ మన ప్రేమరాజు వీళ్ళందరూ సారీ ఫెస్ట్ ఇలా ప్రారంభమవుతుందంటే అలా నడుస్తూ వెళ్తా అంటే ఆ పుస్తకాలు చూస్తా అంటే నేను మాట అన్నా ఇందాక టీవీ వాడుతా, టీవీలు చూస్తా అంటే అనుమానాలు వస్తాయి, పుస్తకాలు చదివితే అనుమానాలు పోతాయి అని. ఏంటో తెలియట్లా, మొన్న కూడా ఒకసారి చెప్పాను నేను, ఒక ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని ఎక్కించుకెళ్ళి మానభంగం చేసి చంపేసిన వార్త 100 సార్లు చూపించకండి. ఒక ఆటో డ్రైవర్ ఎవరో డబ్బు వదిలేస్తే అది తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చింది 1000 సార్లు చూపించండి, జనం బాగుపడతారు, నేను కూడా చూపిస్తే నేను ఇలా కనపడతాను అనేటువంటి ఒక మంచి. ఇవాళ కష్టపడి 2 సంవత్సరాలు మా రాజమౌళి మా విజేంద్ర ప్రసాద్ వాళ్ళ కష్టం బాహుబలి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అక్కడ నేను అవార్డు తీసుకుంటే ఇందాక చాలా టీవీలు ఎదుగుతున్నాయి, ఎక్కడన్నా వాళ్ళకి శుభాకాంక్షలు అన్నా చెప్పింది కనపట్లా, గాజీ కనపట్లా. దయచేసి అలాగే గోల్డ్ మెడల్ ఎదుక్కోవాల్సి వస్తానండి స్క్రోలింగ్లో, ఇది వచ్చేసినా గోల్డ్ మెడల్ ఇంకా రాలేదా ఏంటి అని. అసలు న్యూసులు దయచేసి ఆ న్యూసులు చూపించండి సోదరులారా. ఇందాక అన్నయ్య చెప్పినట్టు మంచిని ఎక్కువ చూపిస్తే మంచి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే బ్లేడుతో ఎక్కడ కట్ చేస్తే ఒక అమ్మాయిని ఒక భర్త చంపేశాడో లేకపోతే ఓ ప్రియురాలిని చంపేశాడో చూపించిన తర్వాత ఎంతమంది బ్లేడ్లతో కోశారండి ఆ కంఠాలని. వద్దు, దయచేసి మన సమాజాన్ని మళ్ళీ పాతరాతి యుగం వైపు, మళ్ళీ ఎక్కడికో ఓల్గాసే గంగా తీరం వరకు తీసుకెళ్ళొద్దు. మనం ఎదిగాం తెలుసుకోవాలి, సభ్య సమాజానికి మనం నిర్దేశించాల్సినటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి, వాళ్ళకి మంచి చెప్పాలి. నేను జీకే పర్చూరి @జీకేపర్చూరిలో ట్విట్టర్లో రోజు ఒక మెసేజ్ పెడతా ఉంటానండి. పొరపాటుని ఎప్పుడైనా పెట్టకపోతే 8:30 ఒక 20-30 మంది గురువుగారు ఆరోగ్యం బాగానే ఉందా అని పెడతా ఉంటానండి. అంటే నువ్వు ఎందుకు పెట్టలేదు ఇవాళ ఒక మంచి మాట? ఒక మంచి మాట ఎంతో ఉపయోగం పడుతుందండి, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. శంకరదాద MBBSలో ఒక్క మాట ఉంటుందండి, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం అంతే. ఆ ఒక్క మాట ఎంతమందిలోకి వెళ్ళిపోయిందండి. అంటే ఒక మంచి మాటతో సమాజాన్ని మనం బాగు చేయటానికి కనుక ప్రయత్నం చేస్తే ఒక అద్భుతాలని మనం ఆవిష్కరించే అవకాశం ఉంటుందండి. సాధ్యమైనంత వరకు మంచిని మనకి మహాభారతాలు రాశారు, రామాయణాలు రాశారు, భాగవతాలు రాశారు. అవన్నీ సామాన్య ప్రజలకు అర్థం కావట్లేదు కాబట్టి నాటకాల్లోకి వచ్చి సాంఘిక పరిభాషలో ఇప్పుడు పిల్లలు నాట్యం చేసి వెళ్ళారు. ఆ కాసేపట్లోనే మహానుభావుడి ఇతివృత్తం కొంత మనకు అర్థమైపోయింది. అలా నాటకాల ద్వారా సమాజాన్ని ఇది చేయాలని అన్నయ్య నేను 27 సంవత్సరాలు ఒకటి
తగుడు పరిషత్తు 28 సంవత్సరాలుగా నాటకాలు నడిపిస్తున్నామండి. ఆ ఉత్సవాలు జరుపుతూ మంచి సందేశాత్మకమైన నాటకాలు రావాలి. ఎందుకంటే సినిమా అంటే నిర్మాతకు భయం వేస్తుంది, నేను ఇంత డబ్బు పెట్టాలి, ఈ డబ్బు తిరిగి వస్తుందో లేదో అని. నాటకం వాళ్ళకి అది లేదండి. ఈ ప్రదర్శన ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందో మళ్ళీ ప్రదర్శనకి వెళ్ళిలో మార్చేసుకుంటాడు, రెండో ప్రదర్శనలో సక్సెస్ అవుతాడు అతను. అలా ప్రజల్ని అద్భుతంగా మనం విజ్ఞానవంతుల్ని చేయటానికి ప్రజానాట్య మండలి ఎంత కృషి చేస్తుందో మా దేవి కనపడింది నాకు అక్కడ. ఇలా ప్రతి ఆర్గనైజేషను ప్రజల సమస్యల్ని, ప్రజలు బాగుండటానికి జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాలని, వాటిలో ముఖ్యంగా అక్కడ అది చూడగానే సైన్స్ యజ్ఞం, ఆ పిల్లలు బాలోత్సవం ఏంటిది అంటే మన వాళ్ళు అందరూ ఇంత కలిపి ఒక అద్భుతాన్ని 22వ తారీఖు దాకా ఇక్కడ నడపబోతున్నారు. హైదరాబాద్ వాసులారా రండి, ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి. బుక్ ఎగ్జిబిషన్ ఉంది, సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది, బాలోత్సవం ఉంది, ఆర్ట్ ఎగ్జిబిషన్. ఆ మహానుభావురాలు ఎవరో అక్కడ ఐలమ్మ గారి ఫోటో చూస్తే ఎవరేశారు ఇది అని అడిగారు. నేను ఐలమ్మని అలా ప్రింట్ చేసేసారు ఎవరు ఆర్ట్ అక్కడ. ఇంత అద్భుతమైనటువంటి కళాకారులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్ని విజయవంతం చేయవలసిన బాధ్యత హైదరాబాద్లో ఉన్న నగరవాసులందరికీ ఉంటుంది. ముఖ్యంగా మనసు మంచిది అయినటువంటి మనుషులు, ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ జరిగింది, చూసి వెళ్ళిపోయాడు వేరే ఉంటాడు, చూసి స్పందించేవాడు వేరే ఉంటాడండి. ఆయన చిలకలూరుపేట ఆయన, నాకు ఇందాక అక్కడ కనపడగానే ఎన్నో సంవత్సరాల క్రితం నేను చిలకలూరుపేట సభలో మాట్లాడిన మాట ఒకటి గుర్తొచ్చింది. ఎవరో ఒక అమ్మాయి టెన్షన్ పడతా నిలబడింది, ఒక ఆడపిల్ల యువతి యవనంలో ఉంది, టెన్షన్ పడతాను ఇంటికి ఎలా వెళ్ళాలని. ఒక గడ్డం మర్చిపోయిన కుర్రాడు పక్కన ఉన్నాడు, ఈ అమ్మాయి నడుస్తుంది అతను నడుస్తున్నాడు, ఈ అమ్మాయి నడుస్తుంది అతను నడుస్తున్నాడు. ఇంటికి వెళ్ళి వెనక్కి తిరిగింది, థ్యాంక్ యూ కామ్రేడ్ అంది. నేను కామ్రేడ్ అని నీకు ఎలా తెలుసమ్మా అన్నాడు. నువ్వు కామ్రేడ్ కాకపోతే ఇంత జాగ్రత్తగా నన్ను ఇంటి దాకా ఎలా తీసుకొస్తావు. అందరూ కామ్రేడ్లే, ఎర్ర జెండా ఉన్నంత మాత్రమే కామ్రేడ్ కాదండి. మనుషుల్లో కామ్రేడ్ జాతి పుట్టాలి, సమాజాన్ని బాగు చేసే జాతి పుట్టాలి. అంబేద్కర్ మహాశయుడు సాక్షిగా అటువంటి అద్భుతమైన లీడర్లు మొన్న పూలే గారు జయంతి చేసుకున్నాం, ఇవాళ ఆయన జయంతి చేసుకున్నాం. ఇలాంటి మహానుభావులు మనకి ఇచ్చిన సందేశాలను తీసుకుని వెళుతూ పాతలో ఉన్న మంచిని తీసుకుందాం, పాతలో ఉన్న తప్పుని అవతలకు తోసేద్దాం, ఆ మంచితో ముందడుగు వేద్దాం. ఈ ఫెస్ట్ ఘనంగా విజయవంతం సాధించాలని కోరుకుంటూ, ఇంకా మా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు సందేశాలు ఇస్తారు. ఇంతటితో మేము వెళ్ళాం, మళ్ళీ ఒకసారి వచ్చి ఆ పుస్తకాలు ఇంకోటానికి నేను వస్తాను. మళ్ళీ ఆ రోజున కూడా మీకు ఇక్కడ కనపడతాను. నమస్తే.